కెమెరామ్యాన్ నిఖిల్తో రాధామోహన్ దాస్ రాజమండ్రి. ఇది పుచ్చుకో, ఈ ఒక్క ముక్క చెప్తాను. తల్లిదండ్రులు కదా, నిన్న నేను జస్ట్ కంటిన్యూ అమ్మ, ఈ పిల్లవాడికి మనం ఇవ్వగలిగే ఆస్తి ఏమిటంటే ఆస్తిక్యం. ప్రతి తల్లి కూడా ఈ తెలుగు నాట అన్నం పెడుతూ అన్నమయ్యని గుర్తుపెట్టుకుంటుంది, అన్నమయ్య పాటని గుర్తుపెట్టుకుంటుంది ప్రతి తల్లి. ఇప్పుడు తల్లే పెద్ద లొల్లు అయిపోయింది చాలా చోట్ల, అంటే ఎలా పెంచాలో తెలియని తల్లులు అయిపోయారు. కాబట్టి అవేవో ఫోటోషూట్లు తొమ్మిది నెలలు వచ్చాక ఏవో పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాతృత్వం యొక్క విలువను దిగజారుస్తున్నారు. అందరూ కాదే సెలబ్రిటీ పేరుతో పనికి మారు. అయితే మన తల్లు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నాట పిల్లవాడిని బాల్యం నుంచే ఇలా ఉండు ఆయన అని పెంచుతాం. ఏమిటది, జో అచ్యుతానంద జో జో రావే పరమానంద రామ గోవింద జో. ఎవరెవరి పేర్లు చెప్పారు, అచ్యుతుడు, అనంతుడు, రాముడు, గోవిందుడు, వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పావు? అలా ఉంటుంది ఆయన, నువ్వు కూడా ఆనందంగా ఉంటుంది ఆయన. వాడిని చూసి మనం సంబరపడుతున్నాం కదా, వాడు సంబరంగా ఉండడం కోసమే కదా తల్లి తండ్రి కష్టం అంతా ఏంటి. పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుండడం అంటే ఏంటి, మేడలు, విద్యలు, డబ్బులు, బంగారం ఇవ్వడం, ఆస్తిక్యాన్ని. ఆస్తిక్యం అంటే భక్తి, మంచి గుణాలు, దైవం ఉన్నాడు విశ్వాసం, ఓ మనం తప్పు చేయకూడదు, లోపల ఒకడు చూస్తాడు, ఇది మనం ఇవ్వాలి. ఈ కలియుగం కదా, తల్లులు దిబ్బీలు ఏదో పెట్టి ఇలాంటివి నేర్పిస్తుంది. వాడు చివరికి ఎలా అవుతాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా పెట్టకుండా వాళ్ళ నిద్రని ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు. ఎవరికి పెట్టద్దన్న నలుగురితో పంచుకోవాలన్నాడు అని చెప్పి చిన్న ఉదాహరణ చెప్పి నేను వెళ్తాను. నువ్వు అమ్మ కదమ్మా, ఏ మనిషికైనా ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అమ్మే. నేను గర్వంగా చెప్తున్నారని మా అమ్మదే, నా ఫేస్ మా అమ్మది. అమ్మ ఆ పిల్లవాడు 7-8 ఏళ్ళు ఉంటాయి, ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఏం పేరు, నిఖిల్. లుక్ అట్ మీ వాయిస్ యాక్చువల్. 7-8 ఏళ్ళ పిల్లవాడు ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. ఏంది నాయన ఏడుస్తున్నావని వాళ్ళ అమ్మ అడిగింది. అమ్మ స్కూల్లో అందరూ నన్ను అదే నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని అందరిని అడిగారు. ఒకళ్ళు ఏమో లాయరు, డాక్టర్, యాక్టర్ ఏవో చెప్పారు. నేను జట్కా బండి తోలే డ్రైవర్ని అవుతానమ్మా అని అన్నాను. వేరమ్మా అన్నాడు. మామూలు తెలియదు ఈజీ లెస్ వెలో వెలబడి చదువుతావా లో క్లాస్ ఇలాంటివి ఏవో తిడుతుంది. మన మామూలు సీరియల్ చూసే అమ్మాయితే ఆ తల్లి ఎంత గొప్పదో అని చెప్పి ఆ పిల్లని తీసుకుని దేవుడికి ఎద్దరు తీసుకెళ్ళి పని చూసి భగవద్గీత చూపించి చూడు నేను కూడా గొడవలు తాగుతున్నాడు నాలుగు గుర్రాలు తాగుతున్నాడు నువ్వు కూడా పెద్దోడు వెళ్ళి ఈయన ఏం చేశాడు గొర్రె బండిలో కూర్చుని భగవద్గీత చెప్పాడు కదా అలా నువ్వు లోకానికి అలా లోకానికి అందరికీ భగవద్గీతను చెప్పినానా అని చెప్పింది వాళ్ళమ్మ చిన్న పిల్లవాడు. అలా కదా బోధించాను అవునా కదా. అలా తర్వాత చాలా గొప్పవాడయ్యాడు. ఇది కలకత్తాలో జరిగింది. తర్వాత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడాడు, పెద్ద భక్త అయ్యాడు, చాలామంది మార్పు ప్రారంభం. తల్లి అలా పాజిటివ్గా చెప్పాలి, తల్లి అలా పాజిటివ్గా చెప్పాలి. అతను గొర్రబండి తోలుతావా నువ్వు అనకూడదు. ఆ గొర్రబండి తోలిన వాడే లోకానికి భగవద్గీత బోధించాడు. ఇలా పాజిటివ్గా ఇంకొక మాట చెప్పాడు. ఒక తల్లి, ఒక సైంటిస్ట్, మీరు కూడా వెళ్ళి లండి ఎందుకు మళ్ళీ ఈ మొక్క వినిపోండి మళ్ళీ ఎలా రావడం ఇదే డిస్ట్రాక్షన్. మీరు ఇంత గొప్ప సైంటిస్ట్ ఎలా అయ్యారు అని అడిగారు ఎవరు. అడిగితే మా అమ్మ కారణం అండి. ఎలా సైంటిస్ట్? మీ అమ్మ ఏం పెద్ద చదువుకోలేదా? అంటే స్కూల్ నుంచి రాగానే ఎలా రాలేమన్నా ప్రశ్న మాస్టర్ని అని అడిగారు. ఏం ప్రశ్న? ఏదో ప్రశ్న అడుగురా అనేది. ప్రశ్న అడగంటే ఏం చేయాలి? ఇది వాడాలి కదా. మా గురుగారు క్లాస్ అయ్యాక ఎనీ క్వశ్చన్స్ అంటే మనం చేయొచ్చుకోం. బోల్డ్ పడుకుందా, బోల్డ్ అన్నా పడుకుందా, బోల్డ్ అని క్వశ్చన్ ఉన్నాయి బుర్ర అందుకని క్వశ్చన్ అడగడం అంటే బుర్ర వాడటం. అలా అతను ప్రశ్నించి ప్రశ్నించి ఆలోచించి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ఇంకా అమ్మ నాన్న చేసిన పని ఏమిటంటే పిల్లల్ని ప్రశ్నించమని చెప్పాలి.
ఆలోచించమని చెప్పాడు. అంతేకాదు ఆడు చూడు ఆడికి 150 వచ్చి నేను ఓల్డ్ నోట్ అన్న వాళ్ళు తెచ్చుకో 250 తెచ్చుకో అని చెప్పడం ర్యాంకులు కాదు. అలా ర్యాంకుల్లో తోలి తోని తోలి అది ఏదో అయిపోతుంది. చాలామంది సూసైడ్లు అవి చేసి జీవితం అంటే మార్కులు మాత్రమే కాదు, ర్యాంకులు మాత్రమే కాదు, స్కూల్ మాత్రమే కాదు, గోల్ ఉండాలి. ఆ గోల్ నేను సోల్ అని తెలియాలి, అప్పుడు ఆడు కూల్లో ఉంటాడు లేకపోతే ఫోల్ అయిపోతాడు. చెప్పండి అందరు నెమ్మది చెప్పండి. రాజు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ రాధ గోపినాథ సార్ ధన్యవాదాలు.